కాకినాడలో గత రాత్రి కురిసిన భారీ వర్షంతో నగరం జలమయమైంది. ఆర్టీసీ కాంప్లెక్స్, నగరపాలక సంస్థ కార్యాలయం, మెయిన్ రోడ్, పెద్ద మార్కెట్ నీటిలో మునిగాయి. ఇక పల్లె ప్రాంతాలు చెప్పనక్కర్లేదు. ఇంకా డైరీ ఫార్మ్ సెంటర్, ఆటోనగర్ నీటిలో ఉండడంతో ప్రజలు ఇక్కట్లు పడ్డారు. అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన వర్షం ఉదయం 8 గంటల వరకు కురుస్తూనే ఉంది. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఉదయం 7 గంటల 30 నిమిషాల వరకు బస్సులు బయటకు రాలేదు. మార్కెట్ అంతా నీటిలో ఉండడంతో ప్రజలు కూరగాయలు కొనుక్కునే పరిస్థితి లేదు. ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. డ్రైనేజీలు సక్రమంగా లేని కాడి నుంచి రోడ్ల మీద నీరు నిలిచిపోయింది. డైరీ ఫార్మ్ సెంటర్లో నీటిలోనే ప్రజలు ఉన్నారు. ముఖ్యంగా కాకినాడ పాలక సంస్థ కార్యాలయం పూర్తి స్థాయిలో నీటి మునిగింది. రెండో వీధండి ఇది. అయితే గత 50 సంవత్సరాల నుంచి మేము సాముఖనర్లో ఉంటున్నాం. జరిగిన విషయం ఏంటంటే ప్రతి చిన్నదానికి పెద్దదానికి కూడా ఇలాగే ఒక డ్రైనేజ్ సరిగ్గా లేక నీరు అది బయట నుంచి అవుట్ సైడ్ నీరు వచ్చేయడం వల్ల ఇది నీరు మునిగిపోయి నీరు నిలబడిపోతుందండి. నిలబడిపోతుంది తెల్లారుజాము నుంచి ఇదే పొజిషన్. తెల్లారుజాము 4 గంటల నుంచి కూడా ఇదే పొజిషన్. ఇప్పుడు దాకా మాకు మొఖాలు కడగలేదు, టిఫిన్ లేవు, ఇంట్లో కూడా ఇంట్లో దాకా
బయటికి నీరు వచ్చేస్తుందండి. ఆ బయట నుంచి నీరు రావడం వల్ల అక్కడ బయటికి వెళ్ళడం ఇబ్బందిగా ఉందండి. నీరు అసలు బయటికి వెళ్తలేదండి. అదే పొద్దు నుంచి కూడా మా పరిదేశం తెల్లజా 4 గంటల నుంచి మంతల మీద కాళ్ళు పెట్టేసుకుని ఇలాగే కూర్చున్నామండి. అధికారులు కూడా ఎవరు అధికారులు కూడా ఎవరు రాలేదండి. ప్రస్తుతానికి ఎవరు రాలేదు సార్. ఇప్పుడు లేవు, మొక్కలు లేవు. మొక్కలు కూడా కడుక్కోలేని పొజిషన్. పొద్దు స్థానాలు అంతే అలాగే లేవు కానీ మొక్కలు కూడా కడుక్కోలేని పొజిషన్. Thank you.